హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి రీసెంట్గా అంటే నవంబర్ ఫస్ట్న మేము శ్రీశైలం వెళ్ళాలనైతే ప్లాన్ చేసుకొని బయలుదేరామండి దివాళీ నెక్స్ట్ డే అనమాట కార్తీక మాసం ఎంటర్ అవుతుంది కదా అన్న థాట్తో వెళ్ళాలనైతే అనుకున్నాము నవంబర్ ఫస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము బయలుదేరామండి వయ దిండి అనమాట హైదరాబాద్ నుండి శ్రీశైలం మేము హైదరాబాద్ అమీన్పూర్ నుండి అయితే బయలుదేరామండి అరౌండ్ టూ ఫార్టీ కిలోమీటర్స్ అనమాట కార్లో బయలుదేరాము ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ వరకు పడుతుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది దిండి రిజర్వాయర్ అండి వాటర్ అయితే ఫాల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మేము అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరామని చెప్పాను కదా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి మనకి హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో అంత అటవీ ప్రాంతం ఉంటుందండి ఇక్కడ చూసినట్టయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయితే ఎంటర్ అయిపోయాము ఈ అటవీ ప్రాంతాన్ని నల్లమల్ల అడవులు అని కూడా అంటారండి ఈ ఫారెస్ట్లోకి అయితే నైట్ నైన్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు ఎలా ఉండదు ఇన్ కేస్ మనం మన ఓన్ వెహికల్లో కాకుండా బస్లో ట్రావెల్ చేసినా కానీ ఈ అటవీ ప్రాంతంలో నైట్ టైం అయితే బస్ ఎలా ఉండదండి క్లోజ్ చేస్తారు గేట్స్ అనేది ఇక్కడ మేమైతే మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి అయ్యే మధ్యలో అయితే శ్రీశైలం చేరుకున్నాము ఈ శ్రీశైలంలో వసతికి వచ్చేసి కమ్యూనిటీ వైజ్గా సత్రాలు అయితే ఉంటాయండి అలానే మేము డైరెక్ట్ ఆ సత్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము రూమ్స్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నామండి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పామన్నమాట ఒకవేళ మీకు అలా లేదు అనుకుంటే శ్రీశైలం దేవస్థానం డాట్ ఓఆర్జీ అనే సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడైతే మేము కమ్యూనిటీ సత్రం దగ్గరికి అయితే వచ్చామండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇది న్యూగా కట్టిన సత్రాలు అంతా కూడా బాగుంది ఈ గేట్కి వచ్చేసి ఒకవైపు శివుడు ఒకవైపు పార్వతీదేవిని ఇలా చెక్కి ఉందండి వుడ్డు మీద చాలా బాగుంది రూమ్స్ అయితే బాగున్నాయి కానీ మెయింటెనెన్స్ అయితే అంత ఇదిగా అయితే లేదనమాట మెయింటెనెన్స్ కొంచెం తక్కువే ఉంది ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెషప్ అయిపోయి భోజనం చేయడానికి వెళ్ళాము ఇక్కడ సత్రంకే మనకి అన్నదానం కూడా ఉంటుందన్నమాట రూమ్స్తో పాటు అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ నుండి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూసారు కదా గీజర్స్ అయితే ఉన్నాయి రూమ్స్ అయితే ఇలా ఉంటాయండి కంటిన్యూస్గా ఉంటాయి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్లో అయితే గీజర్ ఉంటుందండి నాన్ ఏసీ రూమ్స్లో గీజర్ లేదు బట్ హాట్ వాటర్ కూడా వస్తాయి ఇన్ కేస్ హాట్ వాటర్ రాకపోతే రూమ్ లో ఇక్కడ చూసారు కదా గీజర్ ఉన్నాయి అక్కడ చిన్న ట్యాప్స్ ఉంటాయి అక్కడ ఫిల్ చేసుకొని మనం రూమ్కి తీసుకొని రావచ్చు అన్నమాట ఇక్కడ నేనైతే మీకు రూమ్ చూపిస్తున్నాను ఒక పెద్ద బెడ్ అయితే ఉంటుందండి డబల్ కార్డ్ బెడ్ అలాగే కబోర్డ్ ఉంటుంది బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి చిన్న పార్టీషన్ ఇచ్చారు ఇక్కడ అంటే ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అవ్వడానికి వాష్రూమ్ వెస్ట్రన్ వాష్రూమే ఉంటుందండి ఇక్కడ మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసిన తర్వాత కళ్యాణ కట్టకైతే వెళ్ళామండి ఇక్కడ గుండు చేయించుకోవడానికి వెళ్ళాము గుండు చేయించుకొని మూడు కత్తెరలు ఇవ్వడానికి వెళ్ళాము అరౌండ్ టూ టూ థర్టీకి అలా వెళ్ళామండి మేము ఇక్కడికి ఇక్కడ ఆ టైంలో అయితే జనాలు ఎవరూ లేరు వెంటనే అయితే గుండు చేయించుకొని వచ్చేసాము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేమైతే దర్శనానికి వెళ్ళామండి మేము అభిషేకంకి బుక్ చేసుకున్నాం చేసుకున్నామన్నమాట జనరల్గా అయితే కార్తీక మాసంలో శ్రీశైలంలో అభిషేకాలు చేయరంటండి అలాగే సాటర్డే సండే కూడా అభిషేకాలు ఉండవు బట్ మేము కార్తీక మాసమే కానీ అమావాస్య తిథి ఉంది ఆ రోజు ఈవినింగ్ సిక్స్ వరకు అమావాస్య తిథి ఉందండి ఆ రోజు మాత్రం అభిషేకాలు చేశారు సో ఈవినింగ్ సిక్స్కి మేము అభిషేకంకి బుక్ చేసుకున్నాము అభిషేకానికి మనం ఆన్లైన్లో శ్రీశైలం దేవస్థానం డాట్ ఓఆర్జీ సైట్లో బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా టికెట్స్ అయితే ఇస్తారండి అభిషేకం టికెట్ వచ్చేసి కపుల్కి పదిహేను వందల రూపాయలు అండి మేము సాయంత్రం ఆరు గంటలకి చేసుకున్నామని చెప్పాను కదా అభిషేకం స్టార్ట్ చేసేసరికి అయ్యిందండి అరౌండ్ థర్టీ మినిట్స్ అనమాట ఏడున్నరకి అభిషేకం అయిపోయింది స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆ టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉండి మాకు దర్శనం చేసుకునేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి అరౌండ్ నైన్ ఆ టైంకి అయితే బయటికి వచ్చేసాము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి నెక్స్ట్ డే మార్నింగ్ పాడ్యమి తేదీ వస్తుంది కదా దీపాలు వెలిగిద్దాము ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో అని చెప్పేసి మళ్ళీ గుడి దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ గుడి దగ్గరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు లక్ష ఒత్తులు కోటి ఒత్తులు ఉసిరి దీపాలు ఇలా అన్ని అమ్ముతున్నారనమాట ఇక్కడే తీసేసుకొని మేమైతే దీపాలు వెలిగించడానికి వెళ్ళామండి ఇక్కడ గుడి బయటే మనకి సెటప్ అయితే చేశారు ఇట్లా టే లాగా అంటే స్టెప్స్ లాగా ఉందన్నమాట ఇక్కడే దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాటు అయితే చేశారండి ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి జనాలు అయితే దీపాలు వెలిగించడానికి ఎక్కువ మందే వచ్చారండి దాంతో పాటుగా ఇక్కడ పంతులు కూడా ఉన్నారు గోత్రనామాలు అవన్నీ చదివి పూజ చేయడానికి ఇంకా పంతులు గారు వచ్చి ఒక పూట భోజనానికి సరిపడా దక్షిణ అడిగి తీసుకొని అయితే వెళ్ళిపోయారండి ఇంక ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాము పాతాల గంగ దగ్గరికి ఎందుకంటే ఇక్కడ రోప్వే అలాగే బోటింగ్ ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారని అయితే మేము వచ్చాము ఇక్కడ అడల్ట్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి పిల్లలకి అంటే త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి సిక్స్టీ రూపీస్ అనమాట రోప్వే అలాగే బోటింగ్ రెండిటికి కూడా సేమ్ ఛార్జెస్ బట్ ఇక్కడ జనాల రద్దీ అయితే చాలా ఉందండి క్యూ క్యూ వచ్చేసే చాలా పెద్దగా ఉంది ఆ క్యూ నుంచి మనం టికెట్స్ తీసుకొని వెళ్ళేసరికి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పేసి మేమైతే మెట్ల మార్గంలో వెళ్ళాలి అని అయితే నిర్ణయించుకొని బయలుదేరిపోయాము ఇక్కడ పాతాల గంగ దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం వే రెండు ఉంటాయండి ఈ మెట్లు వచ్చేసి ఐదు వందల వరకు ఉంటాయనైతే చెప్పారు అక్కడ అడిగితే ఈ మెట్ల మార్గంలో వెళ్తూ ఉంటేనే మనకి రెండు వైపులా కూడా దీపాలు అంటే నదిలో దీపాలు వదిలితే మంచిది కదా అలా దీపాలు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ చిప్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారండి ఇక్కడ మేమైతే ఈ మెట్లు దిగి వచ్చేసాము పాతాల గంగా దగ్గరికి ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ బోటింగ్ కూడా ఉందండి మామూలుగా మనం రోప్ వేలో వస్తే టూరిజం వల్ల బోటింగ్ ఉంటుందన్నమాట బట్ ఇక్కడ మెట్ల మార్గంలో వచ్చాం కదా ప్రైవేట్ బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఎయిటీ రూపీస్ అండి ఈ బోటింగ్కి వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఈ నదిలో అయితే తిప్పుతారనమాట బోట్లో ఆ మెట్ల మార్గంలో కష్టపడి వచ్చేసరికి పిల్లలు కిందకి రాగానే ఈ బోటింగ్ చూసి చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇక్కడ మేమైతే ఇంకా బోటింగ్కి వెళ్ళాము ఈ నది వాటర్ చాలా పవిత్రమైనదండి ఇక్కడ నది స్నానాలు కూడా చేస్తారు లేదా తల మీద నీళ్లు చల్లుకుంటారు అనమాట వచ్చే మార్గంలో దీపాలు కూడా అమ్ముతున్నారు కదండి మేమైతే ఉసిరి దీపం తీసుకొని వచ్చామనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బోటు అదే టూరిజం వాళ్ళ బోట్ అండి ఇదైతే ప్రైవేట్ బోట్ అనమాట మేము వచ్చింది ఇక్కడ మేము ఉసిరి దీపం తీసుకొని వచ్చాం కాబట్టి బోటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఈ నదిలో అయితే దీపం వెలిగించి వదిలేము ఇంక ఇక్కడ బోటింగ్ పూర్తయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి లంచ్ టైం అయ్యింది ఇంకా లంచ్ చేసేసి రూమ్ వెకేట్ చేసి హైదరాబాద్కైతే బయలుదేరిపోయాము వెళ్ళే దారిలో సాక్షి గణపతి స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి అంటే ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీశైలంలో శివుడి దర్శనం చేసుకొని వచ్చినట్టుగా ఈ సాక్షి గణపతే సాక్ష్యం అని చెప్పేసి శ్రీశైల శివ దర్శనం అయిన తర్వాత ఇక్కడ దర్శనం కూడా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇంకా మధ్యాహ్నం నాలుగు ఆ టైంకి అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి ఈ సాక్షి గణపతి ఆలయంలో బుధవారం అలాగే సంకటహర చతుర్థి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి ఇంతే కాకుండా ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయండి శిఖరం ఒకటి ఉంటుంది అలాగే పాలదార పంచదార ఉంటుంది అటకేశ్వరం ఉంటుంది దీంతో పాటుగా శ్రీశైలం డ్యామ్ కూడా ఉంటుందండి ఇంకా ఇవన్నీ అయితే మేమేమీ వెళ్ళలేదు ఆల్రెడీ అంతకుముందు టూ త్రీ టైమ్స్ వెళ్ళాము సో ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అయితే బయలుదేరాము ఎందుకంటే చీకటి పడేలోపు ఘాట్ రోడ్ నుండి బయటికి వెళ్ళాలి అని అయితే అనుకొని బయలుదేరామండి టూ అవర్స్ వరకు ఉంటుంది ఘాట్ రోడ్ వచ్చేసి అందుకే ఇంకా ఫోర్కి వెంటనే బయలుదేరిపోయాము ఇక్కడ మీరు చూస్తున్నదే శ్రీశైలం డ్యామ్ అనమాట వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటుంది చిన్న క్లిప్ అయితే నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ ఒక గేట్ నుండి వాటర్ అయితే కిందకి పడుతూ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఇంకా చీకటి పడకముందే మేమైతే బయటికి వచ్చేసాము అంతేనండి ఇవాళ ఈ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్